ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా. మమ్మలంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై మీకు వందనాలు తండ్రి. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ విలువైన మాటల చేత మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాన్ని ఉన్నత శిఖరాల్లోకి అధిరోహించడానికి కృపనివ్వండి. నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథం 7:7, దేవుడు నా ప్రార్థన ఆలకించును. మైకా చాప్టర్ 7:7, మై గాడ్ విల్ హియర్ మీ. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి ఎందరైతే ఈరోజు దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించును. తప్పకుండా మనం చేసేటువంటి ప్రార్థనను దేవుడు వింటాడండి. తప్పకుండా మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. బైబిల్లో ప్రేయర్ గురించి ఒక కీ వర్స్ ఉందన్నమాట. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి ఈ వాక్యాన్ని మనము 2వ దిన వృత్తాంతముల గ్రంథము 7:14 చూస్తాం. నా పేరు పట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మరి ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయాన్ని బహుస్పష్టంగా మనకి తెలియజేశాడు ఇక్కడ. మరి దేవుడి యొక్క పేరు పెట్టబడిన జనులండి మనం. నార్మల్ పీపుల్ కాదు, వీఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. మనల్ని ప్రత్యేకంగా పిలుస్తారు కదా. ఈ లోకంలో చాలా మంది మనల్ని ప్రత్యేకంగా పిలిచే పేరు ఏంటి తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలు. మళ్ళీ ఎవరికి లేదు ఇలాంటి పేరు. ఒక క్రైస్తవుల్ని మాత్రం చూసినప్పుడు చాలామంది అంటారు వీరు దేవుని బిడ్డలు అని. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి అని దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రకారం మనల్ని మనము తగ్గించుకోవాలి. మొదటిగా మన జీవితంలో తగ్గింపు కలిగి ఉండాలి. ఎవరైతే హంబుల్గా ఉంటారో దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో సుంకరి అలాగే పరిసయుడు ప్రార్థన చూస్తామండి. మరి పరిసయుడేమో తనను తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా నేను చాలా మంచోడిని, నేను వారానికి ఉపవాసం 2 సార్లు ఉండి ప్రార్థన చేస్తాను, బీదలకి సహాయం చేస్తాను, దశంభాగాలు ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అంతకంటే ముఖ్యంగా ఈ సుంకరి కంటే నేను చాలా యథార్థంగా ఉన్నానని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలాంటి ప్రార్థన వినలేదనమాట. మరి సుంకరి అయితే, అయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసి ప్రార్థన చేయడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా అని రొమ్ము కొట్టుకొనొచ్చు. తను తాను తగ్గించుకొని చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. బైబిల్ ఏ విధంగా రాయబడి ఉంది, మరి సుంకరి మరి పరిసయుడి కంటే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను అని. మరి ఈరోజు మన జీవితంలో తగ్గింపు ఉందా? హంబుల్నెస్ ఉందా? మనం తగ్గించుకుంటున్నామా? హెచ్చించుకుంటున్నామా? ప్రతి చోట నేనే గొప్ప, నా మాట అందరూ వినాలి, నేనెవ్వరికీ లోబడను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నాకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అని దేవుడి దగ్గరకు వచ్చి కూడా నువ్వు అలాంటి గర్వముతో అలాంటి అహంకారమైన మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థనలు వినను అని చెప్తున్నాడండి. ఇంకా ఎప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడంటే, నన్ను వెతకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల. మన జీవితంలో మనము చెడు మార్గములు విడిచిపెట్టాలి. మన జీవితంలో ఉన్నటువంటి ఏవైతే చెడు మనలో ఉంది అది తప్పకుండా మనం విడిచిపెడితేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఎందుకంటే మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడి దగ్గరికి రీచ్ అవ్వాలంటే దేవుడికి మనకు అడ్డుగా ఉండకూడదు. మరి దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మరి దేవుడు మన ప్రార్థన వినకుండా మరి మన పాపాలు దేవుడికి మనకి అడ్డుగా వస్తున్నాయంట. రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తములు కురుచ కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదంట. కానీ నీ నా పాపాలే దేవుడికి నీకు మధ్యలో రావడం వల్ల మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరటం లేదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినడల యెహోవా నా మనవి ఆలకింపకపోవును. మన హృదయంలో పాపము ఉన్నట్లయితే దేవుడికి మన ప్రార్థన చేరదు. అంతేకాదు దేవుడు మన ప్రార్థన ఆలకించడు అని బహుస్పష్టముగా దేవుడు వాక్యము సెలవిస్తుంది.
అందుకే మొదటిగా మనము దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో పాపం వాళ్ళ జీవితాల్లో ఉండదన్నమాట. దేవుణ్ణి వెతకాలన్న ఆశ ఉన్న ప్రతి బిడ్డలో ఏముంటుందో తెలుసా, దేవుడి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది, దేవుడి విషయాల్లో ఆసక్తికరంగా జీవిస్తారు. కానీ దేవుణ్ణి వెతకకుండా లోకాన్ని వెతికే వారి జీవితంలో పాపం నిండి ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి వెతకమని మొదటిగా చెప్తున్నాడు అన్నమాట. దేవుణ్ణి ఎవరైతే వెతికి వాళ్ళ చెడు మార్గములన్నీ విడిచిపెడతారో అప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తాను అన్నాడు. మొదటిగా మన జీవితంలో మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరాలి అంటే మన పాపములు క్షమించబడి ఉండాలి. ఈరోజు మన పాపములు క్షమించబడి ఉన్నాయండి. మరి దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, యేసుప్రభు రక్తము ద్వారా మనం కడగబడినట్లయితే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాము, మన పాపములకు క్షమాపణ ఉంది. ఏ తప్పైతే మనం చేస్తున్నామో మనస్సాక్షి మనల్ని గద్దిస్తూనే ఉంటుందండి. ఇది పాపము, ఇలా నువ్వు చేయకూడదు, ఇది తప్పు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు అని దేవుడు మనలో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి మనం లోబడి మనం ఏమైతే తప్పులు చేస్తున్నామో, ఏమైతే పాపాలు చేస్తున్నామో అని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పకుండా మన ప్రార్థన అనేది దేవుడి దగ్గరికి చేరుతుంది. సో బైబిల్లోనే ఈ మాట చాలా కీవర్స్ అండి. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మొదటిగా మనలో ఏముండాలి, తగ్గించుకొని ప్రార్థన చేసే విధంగా ఉండాలి. తర్వాత దేవుని వెతికే వారముగా ఉండాలి, మన చెడు మార్గములు విడిచిపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు ఆకాశం ముందున్న దేవుడు మన ప్రార్థన విని మన పాపములు క్షమిస్తాడంట. వారి దేశమును స్వస్థపరిచేదను. మన ప్రార్థన మన దేశాన్ని, మన కుటుంబాన్ని, మనల్ని, అందరినీ కూడా మారుస్తుందండి. ఈరోజు లోకమంతా నశించిపోవడానికి కారణం, లోకమంతా పాపంతో నిండి ఉండిపోవడానికి కారణము నువ్వు నేను ప్రార్థన చేయకపోవడమే. మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని దేవుడు కాపాడతానంటున్నాడండి. మనం ప్రార్థన చేస్తే ఇతరులకు రక్షణ ఇస్తానంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే ఇతరుల వ్యక్తుల జీవితాల్లో మార్పునిస్తానంటున్నాడు. కనీసం ఈరోజు నువ్వు నేను సువార్త చెప్పలేకపోతున్నాం, దేవుడు ప్రేమను ఇతరులతో పంచలేకపోతున్నాం, కనీసం ప్రార్థన చేయలేవా వాళ్ళ కోసము? ప్రార్థించే వారిగా మనము లేకపోవడం ఎంత బాధాకరమైన విషయం కదండి. ఇతరుల కోసం ప్రార్థన చేయడం చాలా అవసరం. దేవుడి బిడలుగా మనం ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయడము చాలా అవసరం. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది, అధికారుల కోసం ప్రార్థన చేయండి, అలాగే రోగుల కోసం ప్రార్థన చేయండి, ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేయండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ కష్టాల గుండా వెళ్తున్నారో నువ్వు తెలుసుకున్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడము చాలా అవసరం. నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకున్న అవసరతల్ని కూడా తీరుస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం తగ్గింపు లేనటువంటి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి చాలా సార్లు మన ప్రార్థనకు జవాబు రావటం లేదు. పాపము కలిగి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన జీవితంలో చాలాసార్లు మనకి జవాబు రావట్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు బాధపడుతున్నావా, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని, ఒకవేళ ఇలాంటివి నీ జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు విడిచిపెడతావా? మరి కొన్నిసార్లు మన జీవితంలో ప్రార్థనకు ఎందుకు జవాబు రాదు అంటే ఆ సమయము ఇంకా రాలేదు. కాబట్టి కొన్ని విషయాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ సమయం ఇంకా దేవుడి దృష్టిలో ఆసన్నము కాలేదు కాబట్టి వాటి విషయంలో లేట్ అవుతుంది. ఏదైనా మన జీవితంలో మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండవదిగా మనం చేసినటువంటి ఆ ప్రార్థన యొక్క జవాబు రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి కొన్నిసార్లు మనకు జవాబు రాదు. అంటే జవాబు రాదు అంటే దేవుడు వెయిట్ చేయమని చెప్తున్నాడండి. ఆల్రెడీ మనం జవాబు పొందుకున్నట్లుగానే వెయిట్ చేయండి అని చెప్పాడంటే, కానీ కొన్నిసార్లు మనం దాన్ని ఎరగక, దాన్ని తెలుసుకోక దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని అంటున్నాము. కానీ దయచేసి ఈరోజు ఒకటి గ్రహించాలి, దేవుడు నిన్ను వెయిట్ చేయమని చెప్తున్నట్టయితే దయచేసి ఆ విషయం కోసం, నువ్వు ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తున్నావు దానికోసం కనిపెట్టు, దానికోసం భారంగా ప్రార్థన చేయి. లేకపోతే నీ తప్పులు పాపాలు ఒప్పుకొని ప్రార్థన వింటానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్లయితే దయచేసి పాపము నుంచి విడుదల పొందు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మనం కడగబడితే మన పాపాలకి క్షమాపణ విడుదల ఉంది. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చి ఈరోజు నీ తప్పులు ఒప్పుకొని నీ పాపాలు ఏవైతే ఉన్నాయో విడిచిపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు. దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు, ప్రతి ప్రార్థనకి ఎస్ నో వెయిట్ ఈ మూడైతే జవాబు ఇచ్చే ఉంటాడు, ఇస్తాడు కూడా. కాబట్టి ఎక్కడ కూడా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదనడానికి మనం వీల్లేదండి. మన యొక్క సిచ్యుయేషన్ బట్టి, మనలో ఉన్న పాపం బట్టి కొన్నిసార్లు మనం దేవుడి స్వరం వినలేము, కొన్నిసార్లు దేవుడు చిత్తానుసారంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనకు జవాబులు రాదు. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దాము, మన పరిస్థితిని దేవుడి సన్నిధిలో మార్చుకుందాము.
పరిశుద్ధులైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఎక్కడైతే పాపం ఉండి మా ప్రార్థన మీ సన్నిధి చేరలేకపోతుందో, ఈరోజు మేమందరం ఒప్పుకుంటున్నామయ్యా, మా పాపాలు క్షమించండి, మా ప్రార్థన సన్నిధికి చేర్చుకోండి. అలాగే ప్రభువా, మరి కొన్ని విషయాల్లో మీరు వెయిట్ చేయమని చెప్పినప్పుడు నమ్మకంతో ఎదురు చూసి ఆ గొప్ప ఫలితాలు మేము పొందుకొని మహిమపరిచే కృపను కూడా మాకు ఇవ్వండి. మా ప్రార్థన ఆలకించే దేవుడుగాను ఉన్నందుకై ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాగ్దాన నెరవేర్పు మా అందరి జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.